నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. వైసీపీ కంచుకోట కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేనకు ఘోర పరాభవం తప్పదా? పొత్తులో భాగంగా సీటు దక్కించుకున్న జనసేనకు టీడీపీ వెన్నుపోటు పొడుస్తుందా? కుడుతులో పడ్డ ఎలుకల అరవ శ్రీధర్ గిలగిలా కొట్టుకుంటున్నాడా? అసలు కోడూరులో రాజకీయం ఎలా ఉంది? ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. అన్ని పార్టీలు ప్రచారాలు పీక్స్లో ఉన్నాయి. అందరి చూపు వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట లాంటి కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంపైనే ఉంది. ముందు నుంచి ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వరుసగా 3 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. తాజా ఎన్నికల్లోనూ ఆయన విజయం లాంఛనమే అని పలు సర్వేలు బలంగా చెబుతున్నాయి. ఇదే అంశం ఇప్పుడు కూటమి తరపున జనసేన నుంచి పోటీ చేస్తున్న అరవ శ్రీధర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పొత్తులో భాగంగా కోడూరు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అరవ శ్రీధర్ను కొరుముట్లపై పోటీకి నిలిపారు. అయితే అటు పవన్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఈ నియోజకవర్గంపై ఇప్పటి వరకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ఆ పార్టీ నేతలు లోపల కుతుకుతలాడుతున్నారు. పవన్ తన దృష్టిని కేవలం పిఠాపురంపై గెలిస్తే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ క్యాడర్ నుంచి కూడా అరవ శ్రీధర్కు సరైన సహకారం అందడం లేదని ఆయన లోపల మదనపడుతున్నట్లు సమాచారం. దీంతో మరోసారి ఇక్కడ వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. Please subscribe dot news.